హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ 45 నా రివ్యూ నా ఇష్టం. గత ఏడాది గని చిత్రంతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాడు యువ కథానాయకుడు వరుణ్ తేజ్. అదే సమయంలో ప్రవీణ్ సత్తర్ ది గోస్ట్తో దెబ్బతిన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా గాంధీవదారి అర్జున. ప్రోమోలు చూస్తే ఇదొక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ లాగా కనిపించింది. మరి ఈ రోజు ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ చిత్రం వరుణ్ ప్రవీణ్లకు బ్రేక్ ఇచ్చేలా ఉందా చూద్దాం పదండి. అర్జున్ ఒక సెక్యూరిటీ ఏజెంట్. కాంట్రాక్ట్ మీద యూకేలో సెక్యూరిటీ సర్వీస్ అందిస్తుంటాడు. ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు యూకేకి వచ్చిన భారత పర్యావరణ మంత్రి ఆదిత్య రాజ్కు అర్జున్ సేవలు అవసరమవుతాయి. ఆ మంత్రిని చంపేందుకు ఒక పెద్ద మాఫియా ప్రయత్నిస్తుంటుంది. కొన్ని కారణాల వల్ల మంత్రి దగ్గర పనిచేయడం అర్జున్కి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకుంటాడు. ఇంతకీ మంత్రిని వెంటాడుతున్న మాఫియా నేపథ్యం ఏంటి? వాళ్ళెందుకు ఆదిత్యను లక్ష్యంగా చేసుకున్నారు? వీరి నుంచి ఆయన్ని అర్జున్ ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ. వానా సినిమాలో హీరోగా నటించిన వినయ్ రాయ్ గుర్తున్నాడా? దీంతో పాటు తమిళంలో కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు ఈ నటుడు. తర్వాత విలన్ అవతారం ఎత్తి కోలీవుడ్లో సంచలనం రేపాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన డిటెక్టివ్ వరుణ్ డాక్టర్ లాంటి చిత్రాల్లో అతడి విలీనిజాన్ని చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే ఉంటారు. సూటు బూటేసుకొని హీరోల్ని మించి స్టైలిష్గా కనిపిస్తూనే ప్రేక్షకులను భయపెట్టేలా ఈ విలీనిజాన్ని పండించడం అతడి ప్రత్యేకత. గాంధీవదారి అర్జునాలో కూడా అతనే ప్రతినాయకుడు. ట్రైలర్లో అతన్ని చూసి వరుణ్ లాంటి మంచి కట్అవుట్ ఉన్న హీరో వినయ్ని ఢీకొంటే ఎంత బాగుంటుందో అని ఎగ్జైట్ అయిన వాళ్ళకి ఈ సినిమా దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. కొండంత రాగం తీసి అనే సామెతను గుర్తు చేస్తూ విలన్కు అంత బిల్డప్ ఇచ్చి తర్వాత దాన్ని తేల్చి పడేశాడు ప్రవీణ్ సత్తర్. అసలు ఈ సినిమాలో వినయ్ ఎందుకున్నాడు అనిపించే అంత సాధారణ పాత్ర అది. అలాంటి విలన్ నిజాన్ని ఢీకొట్టే హీరో పాత్ర ఏమాత్రం ఎలివేట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. సింగం 3లో టచ్ చేసిన గార్బేజ్ డంపింగ్ చుట్టూ కథను అల్లుకోవాలనే ఉద్దేశం మంచిదే, కానీ అంతకు మించి ఈ సినిమాలో ఎగ్జైట్ చేసే అంశాలు ఏమీ లేవు. పేరుకే గాంధీవదారి అర్జున థ్రిల్లర్, సినిమాలో థ్రిల్ రవ్వంతా కూడా లేకపోవడం అతి పెద్ద నిరాశ. తనపై అంచనాలే లేనప్పుడు గరుడు వేగ లాంటి ఆసక్తికర థ్రిల్లర్ సినిమా తీసి ఆశ్చర్యపరిచిన ప్రవీణ్ సత్తర్ అంచనాలు పెరిగాక ది గోస్ట్తో ఎంతగా నిరాశపరిచాడో తెలిసిందే. ఇప్పుడు గాంధీవదారి అర్జున చూశాక ది గోస్ట్ ఎంతో నయంరా బాబు అనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్ల వరకు అయినా ది గోస్ట్ పర్వాలేదనిపిస్తే గాంధీవదారి అర్జున మాత్రం అస్సలు చూడాలనిపించదు. గత ఏడాది తమిళంలో కార్తీ హీరోగా వచ్చిన సర్దార్ సినిమాలో వాటర్ బాటిల్ వినియోగం పర్యావరణం మీద మనుషుల మీద చూపే ప్రతికూల ప్రభావాన్ని చాలా ఎఫెక్టివ్గా చూపిస్తూనే ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో ఎంటర్టైన్ చేయడంలో విజయవంతమయ్యారు. అంతకుముందు విషయాలు చేసిన అభిమన్యుడులో టెక్నాలజీ ఉచ్చులో చిక్కితే ఎంత ప్రమాదం ఉత్కంఠభరితంగా చూపించారు. వేరే వాళ్ళ సినిమాల వరకు ఎందుకు? గరుడు వేగలో ప్రవీణ్ సత్తర్ ఎలాంటి ప్రయత్నం చేశాడు కానీ మెప్పించాడు. కానీ ఈసారి మాత్రం అతను నైపుణ్యం చూపించలేకపోయాడు. గార్బేజ్ డంపింగ్ విషయంలో అతను ఇవ్వాలనుకున్న సందేశం బాగున్నా దాంతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో సమస్యను అంత ఎఫెక్టివ్గా తెర మీద ప్రజెంట్ చేయడంలో ప్రవీణ్ సత్తర్ ఫెయిల్ అయ్యాడు. ఈ పాయింట్ చుట్టూ ఆసక్తికర కథను అల్లడంలో, హీరోయిజం పండించడంలో, ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో అతను ఫెయిల్ అయిపోయాడు. రిచ్ ఫారెన్ లొకేషన్లు, రిచ్ విజువల్స్, రిచ్ యాక్షన్ సీక్వెన్స్ తప్పితే కంటెంట్ పరంగా మాత్రం రిచ్నెస్ లేని సినిమా గాంధీవదారి అర్జున. నిర్మాత మీద మోయలేని భారం మోపడం తప్పితే అసలు ఈ సినిమాను పూర్తిగా విదేశీ నేపథ్యంలో నడిపించాల్సిన అవసరం ఏంటో కూడా అర్థం కాదు. సినిమా ఆరంభమే చాలా సాధారణంగా అనిపిస్తుంది. హీరో ఎంట్రీ సీనే తెలిపోయింది. ఇక అతడి తల్లి ఆరోగ్య సమస్య తాలూకా ఇంటెన్సిటీ చూపించాలనుకోవడం ఓకే, కానీ తెర మీద అలాంటి సీన్లు చూసి తట్టుకోవడం ప్రేక్షకులకు కష్టమే. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్, వారి బ్రేకప్కు దారితీసే సీన్లు అయితే సినిమా మీద ఉన్న ఆసక్తిని ఆరంభంలోనే చంపేస్తాయి. ఇంటర్వెల్ ముందు విలన్ ఎంట్రీ దగ్గర గాంధీవదారి అర్జున కొంత ఆసక్తిని రేకిస్తుంది. విలన్ చాలా వైలెంట్ అన్న సంకేతాలు ఇవ్వడమే కాక హీరోకు అతని పెద్ద ఛాలెంజ్ విసరడంలో ద్వితీయార్థం మధ్య వార్ రసవత్తరంగా సాగుతుందేమో అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మినిమం ఇంట్రెస్ట్ కూడా చేయదు. విలన్ ఒక్కసారిగా అంతర్ధానం అయిపోగా హీరో ఒక గమ్యం లేనట్టు ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. హీరో విలన్ల మధ్య ఫైట్ లేకుండా అవసరం లేని ఎపిసోడ్లు ద్వితీయార్థాన్ని నింపేశాడు దర్శకుడు. ఒక దాని తర్వాత ఒకటి యాక్షన్ ఎపిసోడ్లు వస్తున్నా అవేం మాత్రం ఎంగేజ్ చేయవు. అసలు కథలో మలుపులంటే ఏమీ లేవు. పతాక సన్నివేశాల్లో కూడా సినిమాను నిలబెట్టలేకపోయాయి. మొత్తంగా చూస్తే అవసరం లేని భారీతనంలో చేసిన ఒక వృధా ప్రయత్నం గాంధీవదారి అర్జున. వరుణ్
ఎందుకంటే సినిమాల విషయానికి వస్తే ప్రతిసారి తన లుక్స్ గురించే మాట్లాడుకోవాల్సి రావడం విచారకరం. ఇలాంటి కట్అవుట్కు సరైన సినిమా పడితే అనే ఫీలింగ్ కలిగిస్తాడు అతను. కానీ అతను చేస్తున్న సినిమాలు మాత్రం తన లుక్స్కు ఏమాత్రం మ్యాచ్ చేసేలా లేవు. సెక్యూరిటీ ఏజెంట్ పాత్రకు అతను బాగా సూట్ అయ్యాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, కానీ నటుడుగా అతనేంటో చూపించే అవకాశం ఈ సినిమా ఇవ్వలేదు. పర్ఫార్మెన్స్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. సాక్షి వైద్య కూడా చూడటానికి బాగుంది, కానీ తన పాత్రలో విషయం లేదు. నాజర్ ముఖ్యమైన పాత్రలో రాణించాడు. విలన్ పాత్రలో వినయ్ రాయ్ చేయడానికి ఏమీ లేకపోయింది. నరేన్, రవివర్మ, అభినవ్ గోమటం ఇలా ఎవరిని దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. అందరి పాత్రలు తేల్చి పడేశాడు. మిక్కీ జే మేయర్ సంగీతం ఓకే, ఉన్న ఒక్క పాట సోసోగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాల శైలికి తగ్గట్టుగా సాగింది. ముఖేష్ ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ ఆకర్షణ. ఫారెన్ లొకేషన్లు బాగా చూపిస్తూ రిచ్గా స్టైలిష్గా సినిమాను ప్రజెంట్ చేశాడు అతడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బివేసన్ ప్రసాద్ అవసరానికి మించి ఖర్చు పెట్టారు ఈ సినిమాకి. కానీ ప్రవీణ్ సత్తర్ వనరులను ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. అసలు ఈ స్క్రిప్ట్లో ఏం ప్రత్యేకత ఉందని అతను ఇంత ఖర్చు పెట్టి సినిమాను తీయించాడో అర్థం కాదు. ప్రవీణ్ సత్తర్ కెరీర్లో అత్యంత డిజాస్టర్ గాంధీవదారి అర్జున అనడంలో సందేహం లేదు. తన నరేషన్ చాలా అనాసక్తికరంగా అనిపిస్తుంది. గరుడు వేగ తర్వాత అతను టచ్ కోల్పోయిన విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. గాంధీవదారి అర్జున బిల్డప్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అనిపిస్తుంది మొత్తానికి.